हेलो एवरी वन, वेलकम टू श्रीदेवी रेसीपी एंड हेल्थ टिप्स। चक्कटी होम मेड रेसीपी कस्टर्ड पौडर एला प्रिपेर चेयालो चेप्तानु। इदे मनम इंट्लोने सिंपल गा चेसुकोवच्चु। मुंदुगा मनम कस्टर्ड पौडर प्रिपेर चेसुकोवडानिकि कावाल्सिन ऐटम्स फुड कलर येलो कलर फुड कलर वेनिला एसेंस कप्पु पंचदार मनम मेत्तगा पौडर गा चेसुकोवाली। अंटे मिक्सी पट्टिंचुकोनी इला ई विधंगा मेत्तगा चेसुकोवाली। नेक्स्ट ఒక కప్పు కార్న్ ఫ్లోర్ పౌడర్ కావాలి। నెక్స్ట్ మిల్క్ పౌడర్, ఇది మనం ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు, ఇక్కడ నేను అమూల్ తీసుకుంటున్నాను। హాఫ్ కప్పు మిల్క్ పౌడర్, అంతే మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి। తర్వాత మనం ముందుగా ఆడి ఉంచుకున్న పంచదార పౌడర్ ఒక కప్పు, నెక్స్ట్ మిల్క్ పౌడర్ హాఫ్ కప్పు, తర్వాత ఎల్లో కలర్ కలర్ ఉంది కదా అది మనం ఒక చిటికెడు వేసుకోవాలి, తర్వాత ఒక 2-3 చుక్కల వెనీలా ఎసెన్స్ కూడా వేసుకోవాలి। వెనీలా ఎసెన్స్ అనేది ఆప్షనల్, ఇది మీకు ఇందులో అయినా వేసుకోవచ్చు, లేకపోతే మనం రెసిపీ ప్రిపేర్ చేసుకున్నప్పుడైనా వేసుకోవచ్చు। ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నీ బాగా మిక్సీ పట్టించుకోవాలి, ఈ విధంగా మనకి మిక్సీ పట్టించుకోవాలి। చూడండి మనకి కస్టర్డ్ పౌడర్ ఇలా ఉంటుంది। ఇంకా మీకు ఫుడ్ కలర్ సరిపోకపోతే కొంచెం వేసుకొని మరొకసారి మిక్సీ పట్టిస్తే మనకి మార్కెట్లో దొరికిన విధంగా వస్తుంది। ఫుడ్ కలర్ కొంచెం తక్కువగా వాడితే మంచిదని చెప్పి నేను కొంచెం ఫుడ్ కలర్ తక్కువగానే వేసుకున్నాను। ఇప్పుడు ఈ పౌడర్ని ఒక 8 డబ్బాలో చేసి మనం ఉంచుకోవచ్చు। ఈ కస్టర్డ్ పౌడర్ మనకి ఐస్ క్రీమ్లో కానీ ఫ్రూట్ సలాడ్లో కానీ యూస్ చేస్తారు। తర్వాత సేమియా అది చేసినప్పుడు కూడా చిక్కదనం కోసం ఈ కస్టర్డ్ పౌడర్ని యూస్ చేస్తారు। అంతే, ఎంతో సింపుల్గా మనం ఇంట్లోనే కస్టర్డ్ పౌడర్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఎక్కువగా మనం ఈ కస్టర్డ్ పౌడర్ని ఫ్రూట్ సలాడ్లోని ఐస్ క్రీమ్లోని సేమియాలోని యూస్ చేస్తారు। ఈ కస్టర్డ్ పౌడర్తో ఫ్రూట్ సలాడ్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను, తప్పకుండా చూడండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।